heaved into the leg side. Fielders converge all the way. Yes. मिस्टर कूल महेंद्र सिंह धोनी భారత క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ధోని. బ్యాటింగ్లో సచిన్ టెండూల్కర్లా లెజెండ్ కాకపోవచ్చు, రాహుల్ ద్రవిడ్లా మంచి టెస్ట్ బ్యాట్స్మెన్ కాకపోవచ్చు, కానీ క్యాప్టెన్షిప్ విషయంలో మాత్రం కపిల్ దేవ్ గంగోలీ కన్నా మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా రికార్డు సృష్టించిన ఘనత ధోని సొంతం. భారత్ క్రికెట్ చరిత్రలో ధోనికే ఓ విప్లవం. సచిన్ టెండూల్కర్ జనరేషన్లో ఆడి తనతో పాటు ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక క్రికెటర్ ధోని. ఎవరి అండా లేకున్నా తనకున్న ప్రతిభతో మాస్టర్ మైండ్ అనిపించుకొని భారత్ క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా మారాడు. అయితే మహేంద్ర సింగ్ ధోని ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా వరకు మనకు తెలుసు, కానీ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలిసింది అంతంత మాత్రమే, అది కూడా ధోని బయోపిక్ ద్వారా. అయితే ప్రస్తుతం ధోని తన భార్య కూతురితో ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఇక్కడ మనందరికీ తెలియని విషయం ఏమిటంటే, ధోని సాక్షి సింగ్ రావత్ను పెళ్లి చేసుకోక ముందు తన ఇంటర్నేషనల్ కెరియర్ను స్టార్ట్ చేస్తున్న క్రమంలో మొట్టమొదటిసారిగా ధోని ప్రియాంక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఒకవేళ తను బ్రతికి ఉండి ఉంటే ధోని వైఫ్గా సాక్షి కాకుండా ప్రియాంక ఉండేది. అయితే మనం ఈ వీడియోలో మహేంద్ర సింగ్ ధోని ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయికి అసలు ఏం జరిగింది, తను ఎలా చనిపోయింది, ఆమె చనిపోయిన తర్వాత ధోని సాక్షి సింగ్ రావత్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేటటువంటి మరెన్నో విషయాలను తెలుసుకుందాం. సో ఎమోషన్ అండ్ రొమాన్స్ తో కూడుకున్న ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. భారతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న మహేంద్ర సింగ్ ధోని 1981 జూలై 7న జార్ఖండ్లో జన్మించాడు. 2 సార్లు భారత్ క్రికెట్ టీంను విశ్వ విజేతలుగా నిలబెట్టిన ధోని క్యాప్టెన్సీ అండ్ బ్యాటింగ్ రెండింటికి ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు. కానీ ధోని మాత్రం ప్రియాంక అనే అమ్మాయిని ఇష్టపడేవాడు. 20 ఏళ్ల వయసులో ఇండియన్ క్రికెట్ టీంలో స్థానాన్ని దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ధోనికు ప్రియాంక అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకి ఆ పరిచయం కాస్త మెల్లిమెల్లిగా ప్రేమగా మారింది. అయితే ప్రియాంక ధోని మంచి చెడులో పాలు పంచుకొని ఎల్లప్పుడూ తనకు అండగా ఉండేది. ఇది ఇలా సాగుతున్న క్రమంలో వీళ్ళిద్దరూ ఇండీప్ లవ్ లోకి వెళ్లిపోయారు. దాంతో ప్రియాంక ధోనిని పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే 2004 డిసెంబర్ 23న వన్డే మ్యాచ్ లో ఆడేందుకు అవకాశం దక్కించుకున్న ధోని ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి పరుగులు ఏమి చేయకుండా వెనుతిరిగాడు. ఆ సిరీస్ లోని 3 మ్యాచ్లో ధోని చేసింది కేవలం 3 పరుగులు మాత్రమే. దాంతో అందరూ ధోని పనైపోయింది అని అనుకున్నారు. కానీ మళ్ళీ పాకిస్తాన్ తో వన్డే సిరీస్ కు సెలెక్టర్లు ధోనికి అవకాశాన్ని ఇచ్చారు. అవకాశాన్ని విడిచిపట్టుకున్న ధోని చెలరేగిపోయి ఆడుతూ 123 బంతుల్లో 148 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అప్పటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అండ్ కోచ్ రవిశాస్త్రిలను మెప్పించాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ విహారం చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ గౌరవవంతిత ప్రశంసలందుకుంటున్న సమయంలో తను ఎంతగానో ప్రేమించే ప్రియాంక ఒక దుర్ఘటనలో అకస్మాత్తుగా మరణించింది. ఇక ప్రతి ఎడబాటులోనూ తనను వెనుకుండి నడిపించిన ప్రియాంక మరణించిన బాధతో ధోని మానసికంగా ఎంతగానో కృంగికృషించిపోయాడు. ఎవరి కోసమైతే కెరియర్ బిల్డ్ చేసుకున్నాడో తనే దూరమవ్వడంతో ధోని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. దాంతో అందరూ ఇక ధోని మరలా క్రికెట్ ఆడే స్థితికి రాలేడు అని అనుకున్నారు. కానీ ధోని మాత్రం ఓటమిని అంగీకరించని విక్రమార్కుడిలా రెట్టింపు ఉత్సాహముతో పరుగుల వరద పరిస్తూ ఒక్కొక్కటిగా రికార్డులను సృష్టించడం మొదలుపెట్టాడు. దాంతో కెప్టెన్ పదవి సైతం వరించింది. మరలా రెట్టింపు ఉత్సాహముతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ధోని సాక్షి సింగ్ రావత్తో మరోసారి ప్రేమలో పడ్డాడు. ధోని ద అన్టోల్డ్ స్టోరీలో వీరిద్దరి ప్రేమ ప్రయాణాన్ని మనమంతా సిల్వర్ స్క్రీన్పై చూడవచ్చు. మహేంద్ర సింగ్ ధోని అండ్ సాక్షి ఇద్దరు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ను ఒకే స్కూల్ నుండి పూర్తి చేసినప్పటికీ అప్పట్లో వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ఇదే కాకుండా సాక్షి ఫాదర్ అండ్ ధోని ఫాదర్ ఇద్దరు ఒకే చోట పనిచేసేవారు. కొంతకాలం తరువాత సాక్షి సింగ్ రావత్ గారి కుటుంబం డెహ్రాడూన్కి వెళ్లి స్థిరపడిపోయింది. తరువాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ధోని సాక్షి గారిని ఇండియన్ క్రికెట్ టీం తాజ్ హోటల్లో స్టే చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ హోటల్లో ఇంటర్న్షిప్ చేస్తుండగా చూశాడు. ఆ తర్వాత ధోని ఇండియన్ క్రికెట్ టీం మేనేజర్ యుద్ధ్ జేట్ దత్తా ద్వారా సాక్షి ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటలు కలిసి మనుషులు కలవడంతో ఇద్దరు కలిసి మెలిసి 3 సంవత్సరాల పాటు డేటింగ్ చేశాక 2010 జూలై 4న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను సాక్షిగా 2015 సంవత్సరంలో వీరికి జీవ అను ఒక పాప కూడా జన్మించింది. ఇక అప్పుడప్పుడు ధోని భార్య సాక్షి సింగ్ రావత్తో పాటుగా
చిన్నారి జీవా సైతం ఇండియన్ టీమ్ ను చేర్ చేసే దృశ్యాలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ధోని లవ్ స్టోరీ నుండి మొదలుకొని మ్యారేజ్ వరకు సాగిన అతని ప్రయాణం మీకు ఎలా అనిపించింది? ధోని ఫస్ట్ లవ్ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి తెలపండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.